లారీలోకి రెండు పాలు మూడు పాలు ఇస్తామంటే వస్తారట ఇప్పుడు ఇవి కూడా మేము ఆల్రెడీ 14 మ్యాచ్లు వచ్చినాక కుప్ప పోసినాయి ఇవన్నీ. అయితే బాగా వడ్లు ఎండితేనే ఇట్లా తొందర ఈజీగా వస్తుంది. మళ్ళా మనకు వడ్లు ఎండిన తర్వాత రెండు సార్లు వర్షం పడ్డది వర్షం పట్టని మొదలు పంపిస్తారట చెప్తారు పొల్లు లేకుండా కూరగాయలు ఎడతారు ఇంటికాడ మరి మేము నాలుగు ఇద్దరు పంచకపోతే ముసలి తెడుతుంది కూరగాయలు కేసీఆర్ ఢిల్లీలో పోయి ఉన్నాడు ఆనికి ఎందుకు తగ్గుద్ది మంచిగా పెన్న వాడు పోయి ఢిల్లీలో మంచిగా దానికేమైంది ఏమైతే ఆడంటే అచ్చా కొడతాడు ఆడు ఆడమన్నాక వాడంటే ఇప్పుడు 25 రోజుల నుంచి ఎందుకు చూపుతారు ఇక్కడ లారీలు ఎత్తలేవా అని సెంటర్ ఇన్ఛార్జ్ చూసుకుంటలేరా అని ఒకటి పక్క రాష్ట్రానికి పక్క రాష్ట్రం రైతుకు నువ్వు 3 లక్షలు ఇస్తా అంటున్నావు ఇక్కడ రైతు సత్తుండు అంటే నువ్వు వడ్లు కొంటలేవు వచ్చి ఇక్కడ వడ్లైతే కొను పక్క రాష్ట్రం ఉంది పక్క రాష్ట్రం సీఎం చూసుకుంటాడు కానీ మన రాష్ట్రంకి అయితే నువ్వు ఇక్కడ వచ్చి మంచిగా పాలన చెయ్యి మంచిగా వడ్లను కొను నువ్వు అట్టిగా ఆడలతోటి నువ్వు తిట్ల వాడకు మమ్మల్ని ఇబ్బంది పెట్టకు నీకు ఓట్లు వేసింది తప్పైంది ఏదో నువ్వు 2000 ఇచ్చినావని ముసలకు 2000 ఇచ్చినావు కొడుకుల దగ్గర 4000 తీసుకుంటున్నావు తాగుడు నేర్పినావు రే అయ్యకు 2000 ఇచ్చినావు అయ్య దగ్గర 2000 కొంచెం కొడుకు 4000 ఖర్చు పెడుతుండు నువ్వు నేర్పించినవే నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఏడ్చుకుంటా నువ్వు ఏమన్నావు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం నిలబడదని అన్నావు రైతు ఏడుతుండు రా ఎద్దెడుతుంది ముసలలు ఎడుతుర్రు పోరగాళ్ళు ఎడుతుర్రు మాకు తిందామంటే అన్ని మొలకలు వస్తున్నాయి మరి మేము మీకు పెట్టుబడి అంతా ఎట్లా పెడతాము మేము అమలలకు ఏమి ఇస్తాము మీ రైస్ మిల్లలు ఒక్కొక్కడు 6 కిలోల ఒక్క క్వింటల్కు 6 కిలోల పావు తీసుకుంటుంది అలా నీకు 3 కిలోల పావు ఆ రైస్ మిల్లర్కి 3 కిలోల పావు మీరు ఇద్దరు కమిషన్ తీసుకుంటారు అని మాకు తెలుసు మామూలుగా అయితే ముంచకూరి ఇక ఏదో ఇప్పుడు ఇంకా 2 ఉంటాయో ఉండు మళ్ళీ అయితే రావు నువ్వు ఈ నామనం చేస్తే మళ్ళా రావు ఊళ్ళలో నువ్వు ఇంటికి వచ్చి ఓటు అయ్యి అని టీఆర్ఎస్ జెండా ఎత్తుకుంటాడు అనుకో ఆడలం సీపీలు చెప్పులు పట్టుకుంటాం రైతులు పడుతున్నటువంటి ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదనేదే మా ప్రశ్న సమస్యను సమస్యగా చూడాలని ప్రభుత్వాన్ని అధికారులను కోరుతా ఉన్నాం ఈ ప్రాంత నాయకత్వం పైన నమ్మకెళ్ళిన రైతులకు అధికారులే భరోసాను కల్పించాలి కొనుగోళ్లను వేగవంతం చేయాలి ఈ అకాల వర్షం పడడం వల్ల రైతులకు ప్రభుత్వం కూడా టార్పులను ఇవ్వకపోవడం వల్ల రైతులు వాళ్ళకు సంబంధించినటువంటి తాటిపత్రులను తీసుకొని రావడం సరిపోయినటువంటి పరిస్థితులలో మొలకలెత్తుతుందని చెప్పి ఈరోజు రైతులు మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కూడా చూపిస్తున్నారు ఎప్పుడో 23-24 రోజుల క్రితం ఈ సెంటర్ ప్రారంభమైంది
పది రోజుల క్రితమే మాయచ్చలు వచ్చినప్పుడు కూడా మరి జోకలేని పరిస్థితుల్లో అడుగు నుంచి మొత్తం కూడా మొలకలెత్తుతుందని చెప్పిన రైతులు ఆవేదన భరితంగా మాట్లాడుతున్న తీరు చూస్తే మనసు కలిసివేస్తా ఉంది, బాధ వేస్తూ ఉంది. మరి బాధ్యత గల ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొనుగోలు కేవలం ఇప్పుడు మీ శివంగలపల్లి గ్రామంలో ఉన్నాం. ఈరోజు భీమలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. రోడ్డు వెంట పోసినటువంటి కుప్పలు కనిపిస్తూ ఉన్నాయి, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనిపిస్తూ ఉన్నాయి. కొనుగోలు వేగవంతం చేయమంటే లారీల కొరత అని చెప్పని, లేకపోతే మిల్లర్లు ఇబ్బంది ఉందని మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఇప్పుడేమో తల్లి మాట్లాడుతుంది. క్వింటాల్కు 6 కిలోల పావు ఈరోజు కటింగ్ చేస్తుందని చెప్పండి, ఇదేం దోపిడీ అని అడుగుతున్నాం. పోయినసారి క్వింటాల్కు 4 కిలోలు దోపుకున్నప్పుడే చాలా బాధపడ్డాం, అధికారికంగా దోపిడీకి అనుమతించింది ప్రభుత్వం చెప్పి అన్నాం. ఇప్పుడు 6 కిలోల పావు ఉంటుంది ఆ తల్లి నోట్లకి, ఇది అధికారుల కంట కనిపిస్తలేదని చెప్పి అడుగుతున్నాం. అధికారులు ఎందుకు ఈరోజు మిల్లర్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు బాధ్యత మీ పైన లేదా అంటారు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు కోసమే ప్రభుత్వం ఉండాలని ఏర్పాటు చేసుకుని ఈ ప్రభుత్వం ఈ రైతుల కష్టాలు ఎందుకు పట్టించుకుంటలేదు అనేదే మా ప్రధాన ప్రశ్న. కొనుగోళ్లను వేగవంతం చేయాలి. ఈరోజు అధికారం ఇచ్చిన మీకు రోడ్లపై కూర్చొని ధర్నా చేయమని కాదు, రాష్ట్ర ప్రభుత్వం ధర్నా ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ధర్నా ఇస్తుంది. మీకు అధికారం ఇచ్చిన మీరే ధర్నా చేస్తే మా రైతుల పరిస్థితి అని చెప్పి వాపోతున్నటువంటి రైతులకు భరోసా ఎవరు కల్పించాలి? రైతులకు భరోసాను మనోధైర్యాన్ని మేము ఉన్నామని చెప్పినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ ఇరు పార్టీల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు పోరాటం చేసుకునే విధంగా ధర్నాల నాటకాన్ని ధర్నాల డ్రామాని ఏది చేస్తున్నారో ప్రజలు రైతులు గమనించారు. రాబో రోజుల్లో మీకు తగిన శాస్తి చెప్పేటువంటి పరిస్థితి ఉన్నట్టు మాట కూడా చెప్తూ వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేగవంతం చేయాలి. లారీల కొరత ఉంటే ఇసుక లారీలను తరలించండి, లారీల కొరత ఉంటే లిక్కర్ లారీలను తరలించండి, లేదంటే ఆయా గ్రామాలలో ట్రాక్టర్ అనేక ఉన్నాయి, ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వండి. ఈ విధంగా అదనపు మార్గాలు మనసుంటే మార్గం ఉంటుంది. మీకు అసలు మనసే లేదు రైతుల మీద కొనుగోలు చేయాలని చెప్పిన ఆలోచన లేనప్పుడు సమస్య ఈ విధంగా ఉత్పన్నమవుతుంది. మీ జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారు అన్ని సెంటర్లు కాకుండా మండలంలో 3-4 సెంటర్లు ఆకస్మికంగా తనిఖీ చేయండి. ధాన్యం రాసులు పేర్కొని పోయినాయి, రైతులకు ఆవేదన మీకు తెలుస్తుంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా అండగా నిలబడిన రోజులు యాసంగి పంట కూడా ఈరోజు షరతులు మీరు పంట వేయకొని చెప్తున్నారు. పొలం అడుగులో పొలం కాకపోతే బబ్బర్లు అవుతాయా, పెసర్లు అవుతాయా, శనగలు అవుతాయా? అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదు, వ్యవసాయ శాఖ అధికారులు ఎందుకు ఆలోచిస్తున్నారు కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు తాత ముత్తాత నుంచి ఆ భూములలో ఏ పంట పడుతుందో రైతుకు తెలుసు. రైతు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతు పండించే పంటను మన మద్దతు కొంటున్నామా లేదా అనేది ప్రభుత్వం చూడాలి. కానీ రైతులకు ఈరోజు షరతులు పెట్టేటువంటి కార్యక్రమం కూడా కరెక్ట్ కాదని మాట ఈ సందర్భం చెప్తున్నాం. వేగవంతం చేయాలి, రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రైత కంట కన్నీరు మంచిది కాదు. ఇప్పుడు తల్లి కూడా చెప్తుంది ఈ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు మరి కొనుగోలు వేగవంతం చేయడానికి తగు చర్యలు తీసుకొని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.